అంటే ఈ సైక్లోన్ రాబోతా ఉందనేది ఒక 3-4 రోజుల క్రితమే మనం అప్రమత్తమై స్టోరేజ్ అంతా కూడా పెంచుకుంటే బాగుంటుంది ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిని ఈ యాడ్ హాక్ అలోకేషన్స్ అడుగుతూ నేను మీకు గత ఒక 5-6 రోజుల డేటా ఇస్తే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది 21వ తేదీ మనం దాదాపు 687 టన్నులు డ్రా చేశాం 22వ తేదీ 769 టన్నులు డ్రా చేశాం మళ్ళీ నెక్స్ట్ డే 656 డ్రా చేశాం అదేవిధంగా 24వ తేదీ 767 డ్రా చేశాం 25వ తేదీ అయితే 720 డ్రా చేశాం ఇవాళ మళ్ళీ లాస్ట్ 24 గంటల్లో 812 టన్నులు అంటే ఇవంతా ఏంటంటే మన అలోకేషన్ 590 అయినా మనం అప్పటికప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఈ అడ్హాక్ అలోకేషన్స్ అడుగుతూ ఎందుకంటే అంతకుముందు మీకు తెలుసు దాదాపు ఒక 3-4 వారాలు మనం ఎటువంటి ఎక్కువ రిజర్వ్ లేకుండానే రోజువారీగా వచ్చే ఆక్సిజన్ రోజువారీగా అప్పుడు సరిపోయే పరిస్థితి ఒక 2-3 వారాలు ఉండేది గత ఒక వారం నుంచి మనం ఏదైతే హాస్పిటల్స్లో స్టోరేజ్ కెపాసిటీ ఉందో లేకపోతే రీఫిల్లర్స్ దగ్గర స్టోరేజ్ కెపాసిటీ ఉందో దానికి సరిపడేటట్లు కూడా ఆక్సిజన్ నిల్వ పెట్టుకుంటున్నాం ఎందుకంటే కొన్ని కొన్ని ప్లాంట్స్లో అప్పుడప్పుడు ఇబ్బంది వచ్చేటువంటి ప్రమాదం ఉంది అంతకుముందు కూడా మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసుకున్నాం తమిళనాడు నుంచి ఒకరోజు ట్యాంకర్ రావడం లేట్ అయితే ఎటువంటి ప్రమాదం ఉండొచ్చు అనేది దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా 1-2 రోజు మూమెంట్లో ఇబ్బంది అయినా కూడా హాస్పిటల్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సఫిషియెంట్ స్టాక్స్ కూడా మనం రిజర్వ్గా పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు వరకు ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఒకే రోజు మ్యాక్సిమం డ్రావల్ ఇవాళ మనం చేసుకున్నాం డ్రావల్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లిఫ్టింగ్ వివిధ ప్లాంట్స్ నుంచి దాంట్లో మొత్తం పుట్టుగదలు 812 టన్నులు మనం లిఫ్ట్ చేశాం ఇవన్నీ ఈ ఏదైతే ఇప్పుడు మనం ఆక్సిజన్ ఎక్స్ప్రెస్సెస్ నడిపిస్తూ ఉన్నాము జంషేద్పూర్ నుంచి 64 టన్నులు వచ్చింది దుర్గాపూర్ నుంచి 75 టన్నులు అదేవిధంగా లెండే రూర్కిలా ప్లాంట్ నుంచి సేలు 48 టన్నులు ఇవన్నీ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్సెస్ అయితే వచ్చాయో దానివల్ల ఇది సాధ్యమైంది ఇంకా మిగతా కొన్ని విషయాలకి వచ్చే ముందు ఈ మధ్య కొన్ని పేపర్స్లో అదేవిధంగా సోషల్ మీడియాలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో సరిగా కర్ఫ్యూ అమలు చేయకపోవడం కానీ లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ అయితే పర్మిట్ చేశామో దానివల్ల కానీ గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా కేసులు పెరిగిపోయాయి అనేది కొంత ప్రచారం మొదలైంది అది వారికి అర్థం కాకుండా రాశారా లేకపోతే కావాలని చెప్పి రాశారా నాకైతే ఐడియా లేదు బట్ దాని ఫ్యాక్ట్స్ ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అనవసరంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్ని భయభ్రాంతం చేసేటువంటి కార్యక్రమంలాగా కాకూడదు అది రాష్ట్ర వ్యాప్తంగానే మనం ఉదయం 6 నుంచి 12 గంటల వరకు అర్బన్ ఏరియా అయినా రూరల్ ఏరియా అయినా ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా సామాన్యంగానే పర్మిట్ చేశాం ఓన్లీ 144 పెట్టేసి ఎక్కడ కూడా గుంపలు గుంపలు ప్రజలు గ్యాదర్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో 12 తర్వాత కొన్ని యాక్టివిటీస్ పర్మిషన్ ఇచ్చాం దాంట్లో అగ్రికల్చర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కానీ దీనివల్ల లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీ వల్ల విపరీతంగా అక్కడ కేసులు పెరిగిపోయాయి ఏదైతే ప్రచారం జరిగిందో ఆ ఫ్యాక్ట్స్ ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకువస్తాను ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఏమున్నాయో దాన్ని ఏ విధంగా ప్రజెంటేషన్ ఇచ్చారో అది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఒక వారం అనాలిసిస్ మనం చూసుకున్నట్లయితే మనం ఈ అనాలిసిస్ వీక్లీ చేస్తూ ఉంటాం
పదహారవ తేదీ నుంచి 22 మే వరకు ఉన్నటువంటి డేటా మనం చూసుకుంటే మళ్ళీ 22 తర్వాత 23 నుంచి నెక్స్ట్ వీక్ మళ్ళీ డేటా అనాలిసిస్ ఇస్తాం. మొత్తం కలిపి ఆ ఒక వారంలో 142,707 కేసులు వచ్చాయి, పాజిటివ్ కేసెస్. దాంట్లో 56,058 కేసెస్ అర్బన్ ఏరియా నుంచి రిపోర్ట్ అయినాయి. 86,649 కేసెస్ రూరల్ ఏరియా నుంచి రిపోర్ట్ అయినాయి. అయితే దీన్ని ఏ విధంగా ప్రజెంటేషన్ ఇచ్చారు అంటే 39% అర్బన్ ఏరియా నుంచి, 61% రూరల్ ఏరియా నుంచి. అంటే ఇట్లాగా ప్రజెంటేషన్ వల్ల ఏమవుతుంది, చాలా ఎక్కువ కేసులు ఏదో రూరల్ ఏరియాలో ఉన్నట్టు ప్రొజెక్షన్ అది. అయితే వాస్తవం ఏంటి, సెన్సస్ ప్రకారం మన పాపులేషన్ మనం చూసుకున్నట్లయితే 2011 అర్బన్ ఏరియాలో 1,46,00,000, రూరల్ ఏరియాలో 3,49,67,000 మంది. అంటే అర్బన్ ఏరియా పాపులేషను 29.46%, రూరల్ ఏరియా పాపులేషను 70.54%. అంటే ఒకవేళ రూరల్ పాపులేషను 70% ఉంటే దాంట్లో 61% కేసులు వచ్చినా విపరీతంగా రూరల్ ఏరియాలో కేసులు ఉన్నాయి అనేది దీని మనం ట్విస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే కరెక్ట్ అనాలిసిస్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, రూరల్ ఏరియా అయినా అర్బన్ ఏరియా అయినా ప్రతి ఒక్క 100,000 మంది మీద పాపులేషన్ మీద ఎంతమంది పాజిటివ్గా ఉన్నట్లు నిర్ధారించాము, ఆ ఫిగర్ కంపేర్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అదే ఆ అనాలిసిస్ ఇప్పుడు మనం చేసుకుంటే ఏదైతే అర్బన్ ఏరియాలో 56,058 మంది పాజిటివ్గా ఉన్నారు, 1,46,00,000 మీద పాపులేషన్ మీద, అయితే పర్ ల్యాక్ పాపులేషన్ మనం చూసుకుంటే 383 మంది పాజిటివ్ అర్బన్ ఏరియా పాపులేషన్లో పర్ 1,00,000 మంది పాపులేషన్ మీద. అదే రూరల్ ఏరియా అయితే మొత్తం కలిపి 86,649 మంది కాబట్టి 3,49,00,000 ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క 100,000 పాపులేషన్ మీద గ్రామీణ ప్రాంతాల్లో 248 మంది. అంటే అర్బన్ ఏరియా అయితే 383 మంది ప్రతి ఒక్క 100,000 పాపులేషన్ మీద, రూరల్ ఏరియా అయితే 248 మంది. సో పర్ ల్యాక్ పాపులేషన్ మీద పాజిటివ్ కేసెస్ ఏ ఏరియాలో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు నేను మీకు తెలియజేశాను. అయితే ప్రతిదానికి కారణాలు ఉంటాయి, ఆబ్వియస్లీ అర్బన్ ఏరియాలో డెన్సిటీ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఏంటి కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ దీన్ని ఓవరాల్గా విపరీతంగా కేసెస్ రూరల్ ఏరియాలో ఉన్నాయి గవర్నమెంట్ పాలసీ వల్ల అనేది ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే ఏమాత్రం కరెక్ట్ కాదు అనేది నేను స్పెసిఫై చేయదలుచుకున్నాను. ఇంకా మిగతా కొన్ని ఇష్యూస్, ఈ కోవిడ్లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ ఓవరాల్ మనం చూసుకుంటే గత సంవత్సరం కోవిడ్లో ఫస్ట్ వేవ్లో 17,315 మంది ఈ యొక్క 5 కేటగిరీస్ స్పెషలిస్ట్ జీడిఎంఓస్ స్టాఫ్ నర్సెస్ టెక్నీషియన్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ స్వీపర్స్ అని చూసుకుంటే ఈ సంవత్సరం 18,763, అంటే దాదాపు 1,400 ఎక్స్ట్రా
స్టాఫ్ని మనం రిక్రూట్ చేశాం. అదేవిధంగా కొంతమంది అంతకుముందు కూడా అడిగారు, ఈ ఎవరైతే ఈ పీజీ స్టూడెంట్స్, హౌస్ సర్జన్స్, ఫైనల్ ఇయర్ ఎంబీబీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని ఏమైనా మనం ఎంగేజ్ చేయబోతున్నామా కోవిడ్ డ్యూటీలో? ఆ ఫిగర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పీజీ స్టూడెంట్స్ అయితే 2,364, హౌస్ సర్జన్స్ అయితే 3,086, ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అయితే 808, నర్సింగ్ స్టూడెంట్స్ అయితే 2,386, డెంటల్ స్టూడెంట్స్ అయితే 315 మందిని మనం ఈ డ్యూటీలో తీసుకున్నాం. ఇంకా ఈ మ్యూకర్ మైకోసిస్ కేసెస్, బ్లాక్ ఫంగస్ కేసెస్ ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క హాస్పిటల్లో కరెక్ట్గా మనం ఇవి కేసెస్ సంఖ్య కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఇవాళ వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 579 కేసులు అన్ని హాస్పిటల్స్ కలిపి గుర్తించడం జరిగింది. అయితే ఎంఫోటెరిసిన్ బి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి అలోకేట్ చేస్తూ ఉందో కోటా, అంటే మనం కొన్ని వేలాది ఆర్డర్ పెట్టినా చివరికి సప్లై అయ్యేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే కోటా అలోకేట్ చేస్తుందో అంతవరకే సప్లై అవుతుంది. అంతకుముందు నేను మీకు దాదాపు 3,000 పైన డోసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలోకేషన్ మేరకు మనం డ్రా చేసి జిల్లాకి పంపించామని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకా దాదాపు 1,800 డోసెస్ వాళ్ళు ఫర్దర్ అలోకేషన్ ఇచ్చారు. ఆ అలోకేషన్ ఇవాళ మనకి వచ్చింది కాబట్టి ఇవాళ ఆ అలోకేషన్, ఆ కోటా కూడా మనం జిల్లా వారీగా పంచిపెట్టుకోవడం జరిగింది. సాయంత్రం వరకు అవి అన్ని జిల్లాలకి జరిగిపోతాయి. అది కాకుండా దీంట్లోనే ఈ పోసాకోనజోల్ ఇంజెక్షను, అదేవిధంగా పోసాకోనజోల్ ట్యాబ్లెట్స్ కూడా ఉపయోగపడతాయి ఈ బ్లాక్ ఫంగస్, మ్యూకర్ మైకోసిస్ ట్రీట్మెంట్లో. అయితే 240 డోసెస్ ఆఫ్ పోసాకోనజోల్ ఇంజెక్షను, అదేవిధంగా 8,340 పోసాకోనజోల్ ట్యాబ్లెట్స్ కూడా మనం జిల్లా వారీగా సప్లై చేశాం. ఇంకా లాస్ట్ ఐటమ్ వ్యాక్సినేషన్ విషయానికి వస్తే, ఇప్పుడు మనం మొన్న నేను మీకు తెలియజేసే విధంగా ప్రతి జిల్లాలో కోవాక్సిన్ అయితే సెకండ్ డోసు, కోవిషీల్డ్ అయితే 45 సంవత్సరాలు పైన ఉన్నటువంటి గ్రూప్స్కి ఫస్ట్ డోసు ఇవ్వడం ప్రారంభించాం. ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా ఒక 3-4 రోజుల్లో వీలైనంత త్వరగా ఎక్కువ మందిని ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా వ్యాక్సినేట్ చేయాలనేది కలెక్టర్స్కి అయితే ఆదేశాలు జారీ చేశాం. దాని మేరకు నిన్న దాదాపు 2.5 లక్షల పైన వ్యాక్సినేషన్ అయింది. ఇవాళ బహుశా అందుకంటే ఎక్కువ వ్యాక్సినేషన్ జరిగే అవకాశం ఉంది. అయితే ఓవరాల్ స్టాక్ పొజిషన్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు మనం 84,13,616 డోసెస్, అంటే నిన్నటి వరకు, ఇవాళ ఫిగర్ ఇంకా రావాలి, ఇన్ని డోసెస్ అడ్మినిస్టర్ చేశాం. దాంట్లో 23,81,900 మందికి 2 డోసెస్ ఇచ్చాం. 36,49,816 మందికి ఫస్ట్ డోసు ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి కోటా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అరేంజ్ చేసినటువంటి కోటా ఆల్ పుట్ టుగెదర్ మనం చూసుకున్నట్లయితే ఇవాళ, అంటే నిన్న సాయంత్రానికి 1,41,770 డోసెస్ కోవాక్సిన్, 13,88,610 డోసెస్ కోవిషీల్డ్ ఉన్నాయి. దాంట్లో ఈ మే నెలలోనే ఒక ఈ మిగిలిన 3-4 రోజుల్లో 83,759 మందికి కోవాక్సిన్, అంతకుముందు ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ డోస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కోవిషీల్డ్ ఉన్నటువంటి స్టాక్ మొత్తం కూడా ఏదైతే 13,88,000 ఉంది, ఆ స్టాక్ అంతా కూడా మనం
ఫస్ట్ డోస్కి ఉపయోగించాల్సి ఉంటే అవసరం ఉంది. ఇంకా జూన్ ఫస్ట్ ఫోర్త్ నైట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చినటువంటి అలోకేషన్ మనం చూసుకున్నట్లయితే 5,90,140 డోసెస్ కోవిషీల్డ్, 1,77,870 కోవాక్సిన్. అయితే ఇవన్నీ మనం కలుపుకుంటే ఇవాళ మన దగ్గర నిన్న సాయంత్రం వరకు ఉన్నటువంటి డోసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సినటువంటి డోసెస్ ఆల్ పుట్ టుగెదర్ జూన్ 15th వరకు ఉన్నటువంటి కోట ఏదైతే ఇంక్లూడింగ్ ఏదైతే మనకి రావాలి అవంతా కలుపుకుంటే 24,62,000. అంటే దాంట్లో ఇవాళ కూడా ఒక 3 లక్షలు ఇట్లా ఖర్చు అయి ఉంటుందనుకోండి. సో ఇది జూన్ 15th వరకు రావాల్సినటువంటి కోట కలుపుకొని ఉన్నటువంటి స్టాక్. సో అది ఎందుకంటే ఇది కూడా ఎందుకు ఇప్పుడు మనం కొత్త వాళ్ళని మనం కోవిషీల్డ్ వ్యాక్సిన్ చేయగలుగుతున్నామంటే మనం ఏదైతే కోవిషీల్డ్ సెకండ్ డోస్ గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చుకుంది దానివల్ల అంటే వాళ్ళకి ఆ సెకండ్ డోస్ ఎవరికి అయితే మే సెకండ్ ఫోర్త్ నైట్లో లేకపోతే జూన్ ఫస్ట్ ఫోర్త్ నైట్లో అంతకుముందు గైడ్ లైన్స్ ప్రకారం ఎంటైట్మెంట్ ఉండిందో వాళ్ళకి అందరికీ ఇప్పుడు పోస్ట్పోన్ అయింది కాబట్టి ఈ కోవిషీల్డ్ డోసెస్ మనం ఫస్ట్ డోస్కి ఉపయోగిస్తూ ఉన్నాం. రోజువారీగా ఇప్పుడు జిల్లాల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. అది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతే గవర్నమెంట్ జియో ఇచ్చి రేట్స్ ఫిక్స్ చేశారు కోవిడ్ ట్రీట్మెంట్, కొన్ని కొన్ని చోట అంతకంటే ఎక్కువ రేటు ఛార్జ్ చేసుకోవడం జరుగుతుందనేది కంప్లైంట్స్ ఏదైతే వస్తూ ఉన్నాయో దాని మీద గత 2-3 రోజులు సీరియస్ యాక్షన్ ప్రభుత్వం తీసుకుంది. చాలా హాస్పిటల్స్లో చాలా జిల్లాల్లో సివియర్ పెనల్టీస్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. అయితే ఈ రేట్స్ ఏవైతే ఉన్నాయో చాలా రీజనబుల్గా ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో ప్లస్ నర్సింగ్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోపెట్టి సీనియర్ అధికారులని కూర్చోపెట్టి అడ్వైజర్స్ని కూర్చోపెట్టి అందరూ కలిసి ఆ రేట్స్ ఇవన్నీ ఫిక్స్ చేశారు. అంతకుముందు మీద చాలా పెంచేసి రేట్స్ ఫిక్స్ చేశాం. మిగతా చుట్టుపక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడ ఏ రాష్ట్రంతో అయినా మనం పోల్చుకుంటే మనం ఫిక్స్ చేసుకుంటే రేట్స్ చాలా రీజనబుల్గా ఉన్నటువంటి రేట్స్ పైకి అదే రేట్స్ మనం ఆరోగ్యశ్రీ పథకం కూడా వర్తింపు చేశాం. ఏదో ప్రైవేట్ ట్రీట్మెంట్కి మరీ ఎక్కువ పెట్టేసి ఆరోగ్యశ్రీ పథకంలో ఆ హాస్పిటల్కి తక్కువ డబ్బు ఇస్తున్నామని కూడా కాదు, సేమ్ రేట్స్ మనం ఆరోగ్యశ్రీని కూడా పెంచేసి ఫిక్స్ చేశాం. అటువంటి పరిస్థితుల్లో కోవిడ్ పేషెంట్స్ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానివల్ల అంటే స్ట్రిక్ట్ యాక్షన్ ఈ వాలంటీర్స్ మీద తీసుకోవాలనేది కలెక్టర్స్కి అందరికీ ఆదేశాలు జారీ చేశాం. గత 2 రోజులు చాలామంది మీద పెనల్టీస్ పెట్టారు. అయితే మళ్ళీ ఒకసారి ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే ఎట్లాగానే ప్రజల దగ్గర నుంచి పేషెంట్ దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్ కేసెస్ పెట్టడానికి కూడా ప్రభుత్వం వెనుక ఆడదనేది హాస్పిటల్ మేనేజ్మెంట్స్ అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఏదైతే వాళ్ళు బిల్స్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క హాస్పిటల్ దగ్గర ఎవరికైతే మనం కోవిడ్లో ట్రీట్మెంట్ చేసే ఉంటే అవకాశం కల్పించాము, రిజిస్టర్ చేశాము, ఆరోగ్యశ్రీలు కూడా వాళ్ళకి టెంపరీ ఎంపానల్మెంట్ చేశాం, ప్రతి ఒక్క హాస్పిటల్ దగ్గర నోడల్ ఆఫీసర్సు తర్వాత మిగతా స్టాఫ్ వాళ్ళతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ బిల్స్ ఇవన్నీ కూడా ఏదైతే వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్సు ఉన్నటువంటి ఆ నోడల్ ఆఫీసర్ దగ్గర పనిచేస్తున్న మిగతా టీము వాళ్ళు తప్పనిసరిగా మానిటర్ చేయాలి, స్క్రూటినైజ్ చేయాలి అని చెప్పేసి కూడా ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో ఆదేశాలు జారీ చేశారు. దానికి కావాల్సినటువంటి అధికారులందరికీ కలెక్టర్లందరికీ ఆదేశాలు మేము ఇవాళ సాయంత్రం వరకు ఇస్తాం. బట్ స్పష్టంగా రేపటి నుంచి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద అయితే ఎట్లా అయినా ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి, దానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మేము పేమెంట్ చేయాలి, ప్రైవేట్ కూడా పేషెంట్ ఏదైతే వాళ్ళు అడ్మిషన్ ఇస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా ఇంతకంటే ఎక్వైరీ చేస్తే సహించేది లేదు.
ఉన్నటువంటి బిల్స్ ఇవన్నీ కూడా స్క్రూటనైజ్ చేయాలి, స్పష్టంగా ఈ నోడల్ ఆఫీసర్స్ మానిటర్ చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఇంకా మీరు చూస్తూ ఉన్నారు పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు, వివిధ ఎక్స్పర్ట్స్ మీడియాలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ కానీ స్టేట్మెంట్స్ కానీ, అంటే కోవిడ్లో మనము ఈ పిల్లలకి ప్రత్యేకంగా ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఏదైతే వివిధ ఎక్స్పర్ట్స్ ఇంటర్వ్యూస్ చెప్తా ఉన్నారు, దాన్ని దృష్ట్యా ఆంధ్ర రాష్ట్రంలో కూడా పీడియాట్రిక్ సెక్షన్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఐసీయూస్ ఎన్ని ఉన్నాయి, మిగతా ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే ఎంతవరకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోతుందో, ఈ ఆక్సిజన్ ఇవన్నీ పైప్ లైన్స్ ఉన్నా కూడా ఉపయోగించడానికి కావాల్సినటువంటి వేరే రకాల మాస్క్స్ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో, దీనికి కావాల్సినటువంటి ప్రొక్యూర్మెంట్ ఏమైనా చేసుకోవాల్సిన అవసరం ఉందా, ఇవన్నీ కూడా సమగ్రంగా ఒకసారి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎగ్జామిన్ చేసుకొని దీనికి ఏ విధంగా ఇంకా ఏర్పాటు చేయాలి, దానికోసం ఒక కమిటీ కూడా ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఒక వారంలో వాళ్ళు ఈ అసెస్మెంట్ అంతా పూర్తి చేసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక, అంటే గైడెన్స్ ఎటువంటి అరేంజ్మెంట్ చేయాలి, వెంటిలేటర్స్ ఇవన్నీ కొనాలంటే ఎటువంటివి కొనాలి, ఎన్ని కొనాలి, ప్రత్యేకంగా మాస్క్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఇంకా ఏమేమి ఐటమ్స్ కావాలి, దాని మీద విదిన్ వన్ వీక్ క్లియర్గా రిపోర్ట్ ఇచ్చేసేసి ఆ రిపోర్ట్ని బట్టి ఇంకా మనం ప్రొక్యూర్మెంట్స్ ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి ప్రారంభించాలనేది గవర్నర్ ముఖ్యమంత్రి వారి ఇన్స్ట్రక్షన్. దాని మేరకు ఇవాళ మనం ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేసుకొని వచ్చే వన్ వీక్ తర్వాత ఆ రిపోర్ట్ వచ్చాక ఆ వివరాలు మీ ద్వారా పబ్లిక్ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఇంకెన్ని క్వశ్చన్స్? గవర్నమెంట్ ట్రెండ్ ఏంటి? నిజమే, అంటే వాట్స్ ద సజెషన్? అంటే ఈ ఫిగర్స్ ఇవ్వాలనేదా లేకపోతే ఇచ్చాండి ఏమంటున్నారు? ఇఫ్ ది గవర్నమెంట్ హ్యాండిల్స్ హావ్ గివెన్ పార్షియల్ ఇన్ఫర్మేషన్ దట్ నీడ్స్ బి రెక్టిఫైడ్. ఐఎమ్ నాట్ డిఫెండింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ ఓన్లీ సేయింగ్ ది అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వన్ థింగ్, దానికి అనాలిసిస్ సెకండ్. ఫ్యాక్ట్స్ నోబడి విల్ డిస్ప్యూట్. వాట్ ఎవర్ పర్సెంటేజ్ ఇస్ దేర్ పర్సెంటేజ్ ఇస్ దేర్. వాట్ వీఆర్ గివింగ్ వీఆర్ నాట్ హైడింగ్ ఎనీథింగ్, అండ్ దే నో నీడ్ ఫర్ అస్ టు హైడ్ ఎనీథింగ్. ముందు నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు నంబర్ ఆఫ్ కేసెస్ ఎంత పెరిగినా, నంబర్ ఆఫ్ డెత్స్ ఎంత పెరిగినా, అప్పటి నుంచి స్పష్టంగా ఓపెన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రూరల్ ఏరియా ఇన్ఫర్మేషన్, అర్బన్ ఏరియా ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. వీ డోంట్ హ్యావ్ టు హైడ్ ఆల్సో. ఆల్ హ్యావ్ ట్రైడ్ టు క్లారిఫై రైట్ నౌ ఇస్ దట్ పర్ ల్యాక్ పాపులేషన్ పాజిటివ్ కేసెస్ లో మీరు చూసుకుంటే హౌ ఇట్ లుక్స్ లైక్ దిస్ అనాలిసిస్. ఆఫ్టర్ ఆల్ వెన్ టూ థింగ్స్ హ్యావ్ టు బి కంపేర్డ్, కంపారిజన్ హ్యాస్ బి ప్రపోర్షనేట్. ఓన్లీ అబ్సల్యూట్ నంబర్స్ కెనాట్ బి టేకన్ ఫర్ కంపారిజన్ బికాస్ ద పాపులేషన్ డేటాబేస్ విచ్ వీఆర్ డీలింగ్ విత్ ఇస్ డిఫరెంట్. సో నేను మీ ద్వారా తెలియజేసింది పబ్లిక్కి ఏంటి అంటే, పాపులేషన్ పరంగా మనం చూసుకున్నట్లయితే పర్సంటేజ్ ఆఫ్ రూరల్ పాపులేషన్ ఎంత, అర్బన్ పాపులేషన్ ఎంత, పర్సంటేజ్ ఆఫ్ రూరల్ కేసెస్ ఎన్ని, అర్బన్ కేసెస్ ఎన్ని, ఆ రెండు ఆస్పెక్ట్స్ మనం ప్రజెంట్ చేస్తే ఆఫ్టర్ ఆల్ వీఆర్ హియర్ టు ఓన్లీ క్లారిఫై ఫ్యాక్ట్స్. ఒపీనియన్ విల్ బి మేడ్ బై ది పబ్లిక్, బట్ ఫ్యాక్ట్స్ ఇది. అంటే పర్ ల్యాక్ పాపులేషను దాని మీద దిస్ ఇస్ ద నంబర్ ఆఫ్ కేసెస్ అనేది నేను తెలియజేశాను.
See, I don't have the figures right now. When I meet you, all of you on Monday, ఆ ఫిగర్స్తో వస్తాను. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఆ రోజు గవర్నమెంట్ లెవెల్లో డిస్కషన్ జరిగేటప్పుడు మూడు రకాల టెస్టులు రిపోర్ట్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే మూడు రకాల రిపోర్ట్స్, ఒకటి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ఆయుర్వేదిక్ ల్యాబ్ హైదరాబాద్లో ఉందో ఆ హైదరాబాద్ ల్యాబ్ నుంచి కొన్ని రిపోర్ట్స్ టెస్ట్ రిజల్ట్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. దానికి ఆ కల్చర్ ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి శుక్రవారం శనివారం వరకు ఆ రిపోర్ట్స్ వస్తాయనేది కమిషనర్ ఆయుష్ చెప్పారు. అది కాకుండా సిసిఆర్ఏఎస్ విజయవాడ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ వాళ్ళు ఒక 500 మంది డేటాబేస్ తీసుకొని ఈ ఎంట్రీస్ ఇవన్నీ ఒక రీసెర్చ్ లాగా ప్రారంభించారు. దాని మీద ఒక ప్రిలిమినరీ ఫైండింగ్స్ అంటే దీనివల్ల ఎవరికి అయినా ఏమైనా ప్రమాదం ఉందా, హెల్త్ రిస్క్ ఏమైనా ఉందా, ఉపయోగం ఉందా లేదా, దట్ ఈస్ సెపరేట్ ఇష్యూ. రిస్క్ ఎంతవరకు ఉంది, ఏమైనా ప్రమాదం ఉందా, దాని మీద ఒక ప్రిలిమినరీ ఫైండింగ్ వాళ్ళని ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు కూడా శుక్రవారం శనివారం వరకు మేము తెలియజేస్తామని చెప్పారు. మూడవది ఏదైతే ఐ డ్రాప్ ఉందో ఆ ఐ డ్రాప్ కూడా కొంచెం కెమికల్ అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దీనివల్ల ఏమైనా రిస్కా, ఫస్ట్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారిని సంప్రదించాము. వారు అంటే ఇది టెక్నికల్ అంటే కెమికల్ అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఐఐసిటి హైదరాబాద్లో టెస్ట్ చేస్తే మంచిది సలహా ఇచ్చారు కమిషనర్ ఆయుష్కి. సో ఆ శాంపుల్ తీసుకెళ్లి ఐఐసిటికి ఇవ్వడం జరిగింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. సో దట్ వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేసి దీనివల్ల ఏమైనా ప్రమాదమా రిస్కా. సో దట్ ఇప్పుడు ఏదైనా సరే ఉపయోగం ఎంతవరకు ఉంటుంది అది బిట్వీన్ పేషెంట్ అండ్ డాక్టర్, అది వేరే డాక్టర్ ఆర్ హూస్ ఎవర్ ఇట్ ఈస్. బట్ నష్టం ఏమైనా ఉందా, ప్రమాదం ఏమైనా ఉందా, రిస్క్ ఏమైనా ఉందా, అది చూడాల్సిన అవసరం ఉంది. నేను అంతకుముందు కూడా తెలియజేశాను మీ ద్వారా. కమిషనర్ ఆయుష్ కూడా కృష్ణపట్నంకి వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా కూడా పరిశీలించారు. వాడుకున్నటువంటి ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవంతా కూడా ఇన్స్పెక్షన్స్ చేశారు. ఆయన చెప్పింది ఏంటి ఆ రోజు అంటే ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అది మామూలుగా ఉపయోగించేటువంటి ఐటమ్స్, ఐటమ్ వరకు అయితే ఆయుర్వేదంలో మెన్షన్ అయ్యేటువంటి ఐటమ్సే, కానీ తయారీ చేసే విధానంలో చివరికి అవుట్పుట్ వచ్చేసరికి దీని క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, ఆ శానిటైజ్ ఎన్వైరన్మెంట్ ఉందా లేదా, ఆ ఎన్వైరన్మెంట్లో తయారు చేసేటప్పుడు ఆ మిక్స్ చేసేటప్పుడు కంపోనెంట్స్ ఏమైనా హెల్త్ రిస్క్ ఉందా లేదా అది మనం ఆ అనాలిసిస్ ద్వారా ఈ సిసిఆర్ఏఎస్ చేసినటువంటి రీసెర్చ్ ద్వారా మనకి తెలుస్తుంది. సో ఈ ఇంకా 2 రోజులు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈలోగా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆ డేటా ఇప్పుడు ఆ మెడిసిన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హెల్త్ సప్లిమెంటా మెడిసినా ట్రెడిషనల్ హెల్తా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాన్ని తీసుకోవడం వల్ల ఎవరికి ఏమైనా నష్టం కలిగిందా అది కూడా ఈ సిసిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ క్వశ్చన్నేర్లో అడుగుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద ఫర్దర్గా నేను రెస్పాన్స్ ఇచ్చే ముందు ఈ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సోమవారం సాయంత్రం వరకు ఈ క్లారిటీ వస్తుంది అని మేము ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి సోమవారం సాయంత్రం పెట్టేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో డెఫినెట్గా దీని మీద ఫిగర్స్ ఇవన్నీ కూడా ఇచ్చేటప్పుడు ఫర్దర్గా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలనో దాని మీద క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎస్, అంటే ఇప్పుడు నిన్న మొన్న మీరు కూడా చూసి ఉంటారు పేపర్ చాలామంది మీరు తీసుకున్నాం. ఆ డేటా అంతా ఇప్పుడు కంపైల్ చేసుకుంటా ఉన్నాం. అది ఆ డేటా కంపైలేషన్ ఇవాళ నైట్ పోతుంది కాబట్టి రేపు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కరెక్ట్గా ఎన్ని హాస్పిటల్స్ మీద ఎన్ని కేసులు పెట్టాము, అదేవిధంగా మొత్తం కలిపి ఎంత పెనల్టీ పెట్టాము, ఆ వివరాలు నేను రేపు సాయంత్రం ఇస్తాను మీకు. ఓకే, ఏముంటుందంటే ఈ సిసిఆర్ఏఎస్
ఏది స్టడీ చేస్తూ ఉందో సిసిఆర్ఎస్ వాళ్ళు వీళ్ళేదో సపోర్ట్లో చేస్తూ ఉన్నారు. మేము రిక్వెస్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ సిసిఆర్ఎస్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, అది మెయిన్ బాడీ. వాళ్ళు ఆ డీజీ గారితో నేనే మాట్లాడాను. వాళ్ళు విజయవాడ రీజనల్ సెంటర్ అయితే ఉందో వాళ్ళకి అప్ చెప్పారు. అయితే రీజనల్ సెంటర్ వాళ్ళ దగ్గర అంత స్టాఫ్ లేరు, అంటే విదిన్ వన్ వీక్ స్టడీ పూర్తి చేయాలంటే అంత స్టాఫ్ లేరు కాబట్టి వీళ్ళు ఆ ఆయుర్వేదిక్ కాలేజీలో ఉన్న ప్రిన్సిపాల్ వీళ్ళు సంప్రదించుకొని ఎవరిని ఉపయోగించుకోవాలి, ఎంతమంది రీసెర్చ్కి అవసరం, ఇవంతా వాళ్ళు టైప్ చేసుకున్నారు. బట్ మనం రిక్వెస్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిసిఆర్ఎస్. ఇప్పుడు జిల్లా లెవెల్లో జరిగే ప్రతి ఒక్క హాస్పిటల్లో జరిగేటువంటి ప్రతి ఒక్క న్యూస్ నా దగ్గర కంపైల్ చేయడం కష్టం. అంటే ఇష్యూ అదేం చెప్తున్నాను కదా, నేను దాచిపెట్టేది లేదు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి సోమవారం వచ్చేటప్పుడు ఈ ఇష్యూలో అన్ని వివరాలు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి తెలుసుకొని హాస్పిటల్ వంటి ఇష్యూలు తెలుసుకొని అప్పుడు మీ ముందుకు వస్తాను. నా దృష్టికి ఏం రాలేదు. బట్ యాజ్ యు నో మై హ్యాబిట్, వాట్ ఎవర్ యూ బ్రింగ్ టు మై నోటీస్, ఇన్ నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ వివరాలు తీసుకువస్తాను, దెన్ వీ విల్ డిస్కస్. ఓకే.